కమలాకర్ గారు ఇప్పుడు హైదరాబాద్లో ఉప ఎన్నికలు రాబోతున్నాయి. ఇప్పుడు టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ ఉన్నట్టుగా ఉంది. ఎవరు గెలుచుకుంటే బాగుంటుంది అనుకుంటున్నారు ప్రజలు? ఇక్కడ ఎవరైతే వాళ్ళని మొక్కలు మార్చుతారు అనుకుంటున్నారు ప్రజలు? ఏ నాయకులు అయితే బాగుంటారు? ఇదివరకు లేని మార్పులు ఇప్పుడు టీఆర్ఎస్ చేస్తుంది. ఇదివరకు ఉన్న మన మాజీ మంత్రి కూడా ఈటల రాజేందర్ గారు కూడా ఉన్నారు, కానీ అప్పుడు ఈ అభివృద్ధి కనబడలే, ఇప్పుడు కనబడ్డది. బట్ ఏంటి అంటే ఆయనకు ఫండ్స్ వచ్చినా చేయలేదా, లేకపోతే ఫండ్స్ ఉండి ఆయన ఆపుకొని ఇట్లా చేయలేదా తెలియదు. కానీ మొత్తానికి అయితే అప్పుడు కాలేదు, ఇప్పుడు అవుతున్నాయి. బట్ టీఆర్ఎస్ చేద్దామని ఆలోచన ఉన్నది. టీఆర్ఎస్ వైపే మొగ్గు చూపుతున్నారంట. ఇంతకుముందు ఈటల రాజేందర్ గారి పనితీరు ఎలా ఉండేది ఇక్కడ? ఇది వరకు మా కాడ చేసినట్టయితే ఏం లేదు. ఆయన ఇప్పుడు మా దగ్గర సమ్మక్క సార్ జాతర ఉంది, ఆయన ఇన్విటేషన్ చేసి ఉంటే ఆయన మామూలుగా రాకపోయేది, వాళ్ళ భార్య పంపేది. ఒక్కసారే మా ఎలక్షన్లు అప్పుడు వచ్చిండు. గట్టిగా ఆయన ఫేస్ ఎవరికెవరు తెలుసు, టీవీలలో ఫోటోలలో చూసు తప్ప కరెక్ట్ చూసింది అయితే ఎవరు లేరు మా ఏరియా. ఓకే, అంటే ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ పెడుతున్న పథకాలు అన్ని ప్రజలకు అందుతున్నాయా? పక్క అందుతున్నాయి. కాబట్టి లేటుగా వస్తాయి అని కొంచెం ఆలోచన ఉన్నాయి, కానీ పక్క వస్తున్నాయి. కొన్ని అవి కూడా అవి లేటుగా వచ్చేటివి, కొన్ని పథకాలు ఉన్నాయి, మిగతా అన్నీ ఓకే. ఓకే, అంటే అన్ని పథకాలు అయితే ప్రజలకు అందుతున్నాయి అంటారు. ఓకే, ప్రజలు ఎలా ఉన్నారు? హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు దళిత బంధు కూడా చాలామందికి అందింది. ఇప్పుడు అన్ని కులాలకు ఇస్తానని మొన్న స్టేట్మెంట్ ఇచ్చింది సీఎం. అది కూడా ఇస్తే అన్ని కులాల బంధు ఇస్తాను స్టేట్మెంట్ ఇచ్చిన, అది కూడా ఇచ్చిండు. బట్ అది కూడా శాంక్షన్ అయితే అన్ని చాలా హ్యాపీగా ఉంటుంది. టాప్ సీఎంలో కేసీఆర్ గారిని ఇస్తారు. థ్యాంక్ యూ.